విజయనగరం జిల్లాలోని సాలూరు అనగానే లారీ పరిశ్రమ గుర్తుకొస్తుంది. అంతలా పరిశ్రమ అక్కడ కేంద్రీకృతమైంది. విజయవాడ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలోకి జారిపోతోంది. వరుస కరువులతో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, ఇసుక రవాణా నిలుపుదల, కొత్త మోటారు చట్టాలు వెరసి పరిశ్రమ మీదే ఆధారపడి జీవిస్తున్న వేల కుటుంబాల భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సమీపంలో ఉన్న విజయనగరం జిల్లాలోని సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. 26వ జాతీయ రహదారి ఈ ఊరి గుండా వెళ్లడం కూడా లారీ పరిశ్రమ ఇక్కడ బాగా వృద్ధి చెందడానికి కారణమైంది. ఒడిశాలోని రాయ్పూర్, జయపూర్, కోరాపుట్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు, విజయవాడకు ఇక్కడి నుంచి సరుకుల ఎగుమతి, దిగుమతులు పెద్ద ఎత్తున జరుగుతాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు ఎక్కువగా రవాణా అవుతుంటాయి. ప్రస్తుతం ఇక్కడున్న లారీల సంఖ్య 2000కు చేరింది. లారీ బాడీల నిర్మాణం, రంగుల అద్దకం వంటి అనుబంధ పరిశ్రమలు సైతం పెరిగాయి. పట్టణంలోని అధిక శాతం మంది లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువు ప్రభావంతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం, ఇసుక రవాణా నిలిచిపోవడంతో యార్డుల్లో ఉన్న లారీలు కదలడం లేదు. గతేడాది మొక్కజొన్న 600 లోడులు రవాణా చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య 150కి మించలేదు. అరటి పంట సాలూరులో ఎక్కువ. రోజుకు 2 లేదా 3 లారీల పంట ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం వారానికి 1 అరటి లోడు కూడా వెళ్లడం లేదు. అపరాల పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. సుమారు 6 నెలలకు పైగా ఇదే పరిస్థితి ఉండడంతో పస్తులున్నామంటూ పరిశ్రమపై ఆధారపడ్డవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీద నుంచి 900-1300 రేట్ అంటే ఆలే నేను తిప్పగలరు. 500 లీటర్లు ఆయిల్ రాయపూర్ వైజాగ్, 500 ఆయిల్ అంటే ఆలేనే ఎక్కడికని తెచ్చి పెడతారు. ఆయనకి మిగిలింది 5000 రూపాయలు మిగులుతుంది. టైర్లకి ఏం ఇస్తారా, ఇన్సూరెన్స్ ఏమి కడతారా, ఫైనాన్స్ ఏమి కడతారా? ఇది వరకు లారీకి 5-6 టిప్పులు పడియండి. ఓనర్లకు కూడా ఫైనాన్స్ కట్టడానికి ఇబ్బంది ఏమి ఉండేది కాదండి. నెలకు 3 టిప్పులు అవుతానా, వెళ్ళొస్తే 10 రోజులు పడుతుంది టిప్ ఒకటి. లారీ టన్ను లోడ్లకి టన్నేజ్ రూపంలో అమౌంట్ మొత్తం తగ్గిపోవటం వల్ల లారీ లోడ్లకి కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఈ 5-6 నెలల నుంచి ఇదే పొజిషన్గా ఉందండి. అసలు పూర్తిగా ఆదాయం లేదండి. వాళ్ళకు ఉంటే కదా మనకు ఉండటానికి. 1-2 లేదు సార్. డ్రైవర్లు, క్లీనర్, టైర్లు కొట్టు, సీట్లు కొట్టు, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ అంతా వాటి మీద ఆధారం. మెకానిక్ సైడ్ మొత్తం ఆధారం అంతా లారీ. లారీ తిరిగితేనే అంత అన్న 2000-3000 కుటుంబాలు కూడా వాటి మీద ఆధారం సార్, కంపల్సరీగా. లోడింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది, అన్సీజన్ ఫుల్గా ఉంది. తర్వాత బండిళ్ళు వస్తే కూడా 2-3000 కూడా మిగలడానికి చాలా కష్టంగా ఉన్నది. రాయపూర్ లోడింగ్ లేదు, కిందని కూడా రేట్ లేదని బళ్ళు పెద్దగా తిరగట్లాగా ఇక్కడ యార్డ్లోనే ఆఫీస్ ఉంటున్నాయి బళ్ళని. ఇబ్బందులు పడుతున్నాం మరి. అలాగే మరి అక్కడే ఇక్కడ అప్పులు చేసుకుని తినవలసి వస్తుంది, కానీ ఏం పనులు అయితే ఇట్లేవు. ఎగుమతులు తగ్గడం, టోల్ ఛార్జీలు, డీజిల్ ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటారు విధానాలు పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టాయని లారీ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ కిరాయిలు అవడం వల్ల మొత్తం పేమెంట్లు కూడా అటు నుంచి అవ్వచ్చు, వైజాగ్ టు రాయపూర్ అవ్వచ్చు. అప్ అండ్ డౌన్ పేమెంట్లన్నీ కూడా ఓనర్ అకౌంట్లో వేయడం వల్ల ఈ పేమెంట్ల వల్ల కూడా మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చాలామందికి అర్థం అవ్వక, ఇది కూడా ఐటీ రిటర్న్స్ వల్ల కూడా తెలియక చాలామంది ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. రోజుకి 10 లారీలు పత్తి అనగా అరటి, తర్వాత ఆపరాలు, చింతపండు, మొక్కజొన్న ఇవన్నీ కూడా 10 నుంచి 12 లారీల వరకు వెళ్ళేదండి. ఈరోజు 1 లారీ కాదు కదా, 10 రోజులు 1 లారీ కూడా కదలట్లేదండి. అది ఎందువల్లంటే పూర్తిగా పంటలు పాడైపోవడం, ఇక్కడ మాకు ట్రాన్స్పోర్ట్ బాగా పూర్తిగా అధ్వానంలో ఉందండి. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాలూరు లారీ పరిశ్రమ పూర్తిగా మూతపడక తప్పదని యజమానులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.